हेलो फ्रेंड्स मदर थेरेसा पेर विनगाने प्रति ओक्करिकी आम चेसिन सेवा कार्यक्रमालु मरियु आम चेसिन एन्नो मंची पनुलु गुर्तुवस्तायि आम सेवकु मरोक रूपमनि कूडा अंदरू भावेस्तारु ई मदर थेरेसा निजंगाने एंतो मंदि पेदवारिकी सहायं चेसिंदि एंतो मंदि अनादलकु अंडगा निलिचिंदि कानी आम योक्क मरोक क्रूरमैन मरियु अति दारुणमैन रूपं गुरिंचि एवरिकी तेलियदु ఈ మదర్ థెరిసా ఎన్నో లక్షల మంది చావుకు కారణమన్న విషయం కూడా ఎవరికీ తెలియదు ఆమె అప్పటిలో నడిపే అనాథ ఆశ్రమంలో చిన్న పిల్లలను చిత్రహింసలకు గురిచేసేవారు ఒకరికి వాడిన ఇంజెక్షన్ నీడిల్స్ ని తిరిగి మరొకరికి వాడి దారుణమైన జబ్బులు బారిన పడే విధంగా చేసేది ఇవన్నీ చూస్తే డబ్బు మిగిల్చుకోవడానికి అలా చేస్తుంది అని అందరూ అనుకుంటారు కానీ అసలు అందుకు కాదు ఆమెకి ఎన్నో లక్షల కోట్ల డబ్బు విరాళాలుగా వచ్చేది అయితే అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఇంత డబ్బు ఉన్నా కానీ పేదలను ఎందుకు అంత దారుణంగా చూసేది అసలు పేదవారిని పేదవారిగానే ఎందుకు చూసింది ఆ డబ్బు మొత్తం ఆమె విలాసాలకు వాడుకుందా అనే డౌట్ వస్తుంది అసలు ఆమె బయటకు అంత అందంగా నటిస్తూ ఆమె ఎందుకు అలాంటి దారుణాలు చేసేది అసలు ఆమె సేవ అనే ముసుగులో ఎందుకు అంతటి దారుణాలు చేసింది అసలు ఆమె యొక్క మరొక దారుణమైన రూపం గురించి ఎందుకని కొద్దిమందికే తెలుసు అసలు ఈమె లక్షల కోట్ల డబ్బులను ఏం చేసింది అసలు అంత డబ్బు ఎలా సంపాదించింది ఇంకా ఇలాంటి దారుణమైన మీకు తెలియని నిజాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోలో మదర్ థెరిసా గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీరంతా ఒకటే అంటారు అలాగే మీ వంతు సపోర్ట్ గా మన వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరింకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మదర్ థెరిసా మదర్ థెరిసా యొక్క కఠినమైన దారుణమైన మరొక రూపం గురించి తెలుసుకునే ముందు అసలు మనమంతా చిన్నప్పటి నుండి మదర్ థెరిసా గురించి విన్న మరియు చూసిన కొన్ని విషయాల గురించి ముందుగా తెలుసుకుందాం మదర్ థెరిసా అనే పేరు వినిపించిన వెంటనే ప్రతి ఒక్కరి మైండ్ లో ఆమె చేసిన సేవలు మరియు పేదవారి కోసం ఆమె నడిపిన చారిటీలు మరియు పేదవారి కోసం ఆమె నడిపిన ట్రస్టులు ఇంకా ఎన్నో గుర్తు వస్తాయి ఆమె ఇవన్నీ చేసింది అనే కారణం చేతనే ఆమెకు 1979 లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారు అంటే నోబెల్ శాంతి పురస్కారం ఈ అవార్డు ఆమె కలకత్తాలో చేసినటువంటి సేవా కార్యక్రమాలను చూసి ఇచ్చారు అయితే ఇంత సేవలు చేసే ఈ మదర్ థెరిసా యుఎస్ లో జన్మించారు ఈమె 1929లో ఇండియాకి మొదటిసారి వచ్చింది అలా ఇండియాలో 2 సంవత్సరాల పాటు ఉండి 1931లో ఇండియాలో ఉండే ఒక చర్చిలో నన్నిగా అంటే సన్యాసిగా మారిపోయింది ఆమె సెయింట్ మేరీ స్కూల్లో టీచర్గా కూడా పనిచేసేది అలా పనిచేస్తున్న సమయంలో ఇండియాలో ఉండే పేద పిల్లలను చూసింది మరియు ఇండియాలో ఉండే ఎంతో మంది పేదవారి జీవితాల గురించి తెలుసుకుంది ఇవన్నీ చూసిన ఆమె ఎంతగానో బాధపడింది ఎలా అయినా సరే ఇండియాలో పేదవారికి ఏమైనా చేయాలి అని నిర్ణయించుకుంది అనుకున్న విధంగానే 1950లో ఆమె ద మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనే పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసింది అలా ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఎవరైతే పేదరికంలో మగ్గిపోతున్నారో వారిని వెతికి వారికి మంచి చేయాలి అనేది ఈ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే చాలా తక్కువ సమయంలోనే ఈ ట్రస్ట్ చాలా గుర్తింపు పొందింది ప్రపంచ దేశాల్లో ఈమె పేరు మారుమోగిపోయింది నెమ్మది నెమ్మదిగా ఈమె బ్రాంచ్లను ప్రపంచమంతటా ఓపెన్ చేసింది ఎప్పుడూ నవ్వుతూ ఉంటూ పేదవారి కోసమే ఆమె జన్మించింది అనే విధంగా ఆమె పేదవారితో కలిసిపోయి సేవలు చేస్తూ ఉండేది ఇప్పటివరకు నేను తెలిపినటువంటి విషయాలు మాత్రమే అందరికీ తెలుసు మరియు చిన్నప్పటి నుండి ఆమె గురించి అవే వింటూ వస్తున్నాం కానీ వీటన్నిటిలో నిజం ఎంత ఉంది ఆమె యొక్క నిజ స్వరూపం గురించి ఎందుకు ఎవరికీ తెలియలేదు అలాగే ఆమె చేసిన దారుణాల గురించి మరియు ఆమె యొక్క నిజ స్వరూపం గురించి అసలు ఎవరు బయట పెట్టారు ఇలాంటి విషయాలన్నిటి గురించి ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ మదర్ థెరిసా యొక్క నిజ స్వరూపం గురించి మరియు ఆమె చేసినటువంటి దారుణాల గురించి ఆమె తన ఫ్యామిలీగా చూసుకునే తన చారిటీ నెంబర్సే బయట పెట్టారు ఈ మదర్ థెరిసా యొక్క చారిటీలోనే ఒక నెంబర్గా ఉండే డాక్టర్ అరూఫ్ చటర్జీ అనే ఒక వ్యక్తి మీడియాకు ఒక మాట చెప్పారు ఆమె కేవలం తన చారిటీ గురించి అందరికీ తెలియడం కోసం మాత్రమే పేదలకు సేవ చేస్తున్నట్లు చూపిస్తుంది కానీ ఈమె నిజానికి ఎలాంటి సేవలు చేసేది కాదు అని చెప్పారు అయితే ఈ వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పడానికి గల కారణం ఈయన ఇండియాలో ఉచితంగా మెడికల్ చెకప్స్ చేస్తూ ఉండేవాడు మరియు మురికి వార్డులకు వెళ్లి అక్కడ ఉండే పేదవారికి మెడికల్ చెకప్స్ చేస్తూ ఉండేవాడు అలాంటి సమయంలోనే ఒక పక్క ఇండియాలో మదర్ థెరిసా గారి గురించి గొప్పగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ నిజానికి ఈ మదర్ థెరిసా ట్రస్ట్ వారు ఒక్కరు కూడా ఈ మురికి వార్డులో కనిపించేవారు కాదు దానితో అనుమానం వచ్చిన ఈ వ్యక్తి ఈ విషయాలపైన ఆరా తీయడం మొదలుపెట్టాడు అలా అతడు ఆమె యొక్క మొత్తం నిజస్వరూపాన్ని తెలుసుకుని వెంటనే ఇండియాలో ఉండలేక బ్రిటన్ వెళ్ళిపోయాడు
అక్కడే ఈ వ్యక్తి మదర్ థెరిసా యొక్క పూర్తి నిజ స్వరూపాన్ని అమాయకపు ప్రజలకు తెలిసే విధంగా చేయాలి అని హెల్స్ ఏంజెల్ అనే ఒక పుస్తకాన్ని రూపొందించాడు. ఆ పుస్తకాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఆమెను మరొక కోణంలో కూడా చూడడం మొదలుపెట్టారు. మరియు మరికొందరు ఈ వ్యక్తిని మదర్ థెరిసాను విమర్శించే వ్యక్తిగా కూడా అనేవారు. అయితే ఈ పుస్తకంలో ఉన్న దాని ప్రకారం చూస్తే ఈ మదర్ థెరిసా ట్రస్ట్లో ఎన్నో దారుణాలు జరిగేవి అని మరియు ఎంతో మందిని కిరాతకంగా హింసించేది అని ఉంది. అలాగే నిజంగానే ఇవన్నీ బయటకు వచ్చేవి కాదు, ఇవన్నీ మదర్ థెరిసా ఆధ్వర్యంలోనే జరిగేవి. ఇక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయం ఏమిటంటే మదర్ థెరిసా యొక్క హాస్పిటల్లో ఒకరికి వాడిన ఇంజెక్షన్ సూదిని తిరిగి మరొకరికి వాడేవారు. అయితే ఆ హాస్పిటల్లో చాలా వరకు HIV AIDS ఉన్నవారు మాత్రమే ఉండేవారు. అలా HIV ఉన్న వారికి వాడిన ఇంజెక్షన్ సూదులను మరొకరికి వాడి వారందరినీ HIV పేషెంట్స్ గా మార్చేశారు. అంతేకాదు ఆ హాస్పిటల్లో ఎవరు డాక్టర్స్ కాదట, అయినా సరే డాక్టర్స్ గా నటిస్తూ ట్రీట్మెంట్ ఇచ్చేస్తున్నట్లు నటించేవారు. ఈ విషయం తెలిసిన ఈ వ్యక్తి ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్ గా మారి అక్కడికి వెళ్లారట. అలా వెళ్లిన ఆ వ్యక్తి అక్కడ ఇంకా ఎన్నో దారుణాలను బయటపెట్టారు. అవేమిటంటే అక్కడ పేషెంట్స్ కి సరైన మందులు కూడా ఇచ్చేవారు కాదు అని, మరియు అక్కడ ఎవరైనా మతిస్థిమితం లేని వారు ఉంటే వారిని తాళ్లతో బంధించి చిత్రహింసలు పెట్టేవారు అని అన్ని బయట పెడుతూ వచ్చాడు. అయితే అసలు మదర్ థెరిసా ఎందుకని ఇంత దారుణంగా ప్రవర్తించేది, ఎందుకని అంత కఠినంగా ఉండేది, వాటి గురించి కూడా తెలుసుకుందాం. అయితే ఈ మదర్ థెరిసాకి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు డొనేషన్స్ రూపంలో వచ్చేవి. అయినా సరే ఆమె పేదవారిని సరిగ్గా పట్టించుకునేది కాదు, కేవలం బయట ప్రపంచానికి తన సేవలు ఎంతో జరుగుతున్నాయని చూపించాలి అని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తూ ఉండేది. అయితే ఈమెకి వచ్చే విరాళాలు ఎంత అంటే ప్రపంచంలో అత్యంత పెద్ద బ్యాంకు దగ్గర కూడా అంత ఆదాయం ఉండదు అనే తీరులో ఈమెకు లక్షల కోట్ల రూపాయలు విరాళాలు వచ్చేవి. అయినా సరే పేదవారికి మంచి లైఫ్ ఇచ్చే విధంగా ఈమె తన డబ్బును ఖర్చు పెట్టేది కాదు. ఎందుకంటే మదర్ థెరిసా ఎప్పుడూ కూడా ఒకటి అనేదట, పేదరికం మరియు కష్టాలు అనేవి జీసస్ ఇచ్చినటువంటి గొప్ప వరం అని అంటూ ఉండేదట. దాని కారణం చేతనే తన ట్రస్ట్లో ఉండే పేదవారిని పేదవారిగా మాత్రమే ఉంచి కష్టాలను చూపిస్తూ ఉండేది. ఆ కష్టాలను భరించలేక ఆ పేదవారు చివరికి మరణించేవారు కూడా. అయితే ఈ మదర్ థెరిసా నిరంతరం తన యొక్క ట్రస్ట్లో ఉండే రోగుల దగ్గరకు వెళుతూ ఉండేదట. అలా వెళ్ళి వారందరినీ మత మార్పిడి చేస్తూ ఉండేవారట. అయితే ఈమె హాస్పిటల్లో ఉండే రోగులు చాలా అపరిశుభ్రంగా ఉండేవారు. దాని కారణం చేతనే మదర్ థెరిసా కూడా అనారోగ్యం బారిన పడ్డారు. అయితే ఈమెను వెంటనే ప్యారిస్ కంట్రీస్లో ఉండే హాస్పిటల్స్లో జాయిన్ చేసి ఎన్నో లక్షలు పోసి ట్రీట్మెంట్ ఇచ్చేవారు, కానీ ఫలితం లేదు, ఆమె చివరికి మరణించారు. ఈ విధంగా ఆమె ఎన్నో దారుణాలు చేసింది అనే కోణంలో ఆ వ్యక్తి బయట ప్రపంచానికి చూపించాడు. కానీ ఇందులో ఎంతవరకు నిజముంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పటికీ ఆమెను నిజంగానే సేవామూర్తి అని నమ్ముతారు. ఆమె నిజంగానే సేవలు చేసింది అని నేను నమ్ముతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరియు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.